కమ్యూనిస్ట్ దేశమంతా ఏం చేయబోతున్నదంటే వీళ్ళందరూ ఏకమై వాళ్ళని నాశం చేయబోతున్నారు. చాలా జాగ్రత్తగానండి. ఇంకా మనం ఆరో ముద్రలో అయితే చాలా విషయాలు ఉంటాయి, కాకపోతే అవన్నీ మన ముద్రలు తెరవడినప్పుడు చూద్దాం. అవునంటారా? అది మనం ధ్యానించుకునేటప్పుడు చూద్దాం. జస్ట్ ఓవరాల్ గా మీకు అర్థం కావాలని నేను ఇవన్నీ చెప్తున్నాను. ఇప్పుడు మనం మన మొదటి ముద్రకు వద్దాం. ఇప్పుడు ఇక్కడ మొదటి ముద్రలో మీరు గమనిస్తే పిల్లారా, ఈ మొదటి ముద్రలో బయలు వెళుతూ ఉన్నాడు. ఒకడు జయించుకుంటా జయశాలిగా ఉండి బయలు వెళుతూ ఉన్నాడు. తెల్లని గుర్రము పైన స్వారీ చేసుకుంటా వెళుతున్నాడు. రాత్రి మనం చూస్తాం అన్ని సంఘశాఖల వారు ఏమని నమ్ముతున్నారంటే, ఈ తెల్లని గుర్రము పరిశుద్ధతకు సూచన అని, పవిత్రతకు సూచన అని, మరి దానిపైన కూర్చున్నవాడు పరిశుద్ధాత్మ అని, పరిశుద్ధాత్మనే జయించుకుంటూ వస్తున్నాడని అన్ని సంఘశాఖల వాళ్ళు నమ్ముతున్నారు. కానీ గొర్రెపిల్ల ముద్రలు తెరిచినప్పుడు ప్రకటన 6:1 గొర్రెపిల్ల ముద్రను పగలు కొట్టి తెరిచినప్పుడు వింటున్నారా, దాని మర్మము వేరుగా ఉన్నది. ఎందుకంటే ఆ గొర్రెపిల్ల ఎవరికి ఇవ్వాలి ఆ మర్మాన్ని? 7వ దూతకు బయలుపరచాలి. 7వ దూత దాన్ని వధువుకు బయలుపరచాలి. అకార్డింగ్ టు స్క్రిప్చర్ లేఖన ప్రకారంగా ఊహాతానాలకు కుదరదు. ఇప్పుడు ఊహించి చెప్పడానికి వీల్లేదు. అవునంటారా? ఎందుకు? ఆ ముద్రల పుస్తకము చాలా పవిత్రమైన, కనీసము పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఎవరికి కూడా దాన్ని చూసే యోగ్యత కూడా లేదా? చూచే యోగ్యతనే లేనప్పుడు అందులో ఏమున్నదో ఎవరు ఎలా ఊహించి చెప్పగలరు? అలా చెప్పడం అంటే అది భయంకరమైన స్థలములలో అపాయకరమైన స్థలములలో నడవడమే. ప్రాక్టర్ సార్ అంట ఏమంటాడంటే, చాలా పలుచటిగా ఉన్న పలుచటిగా ఉన్న ఐస్ పైన నడిచినట్లుగా ఉంటుందట. అయితే అది అమెరికా వాళ్ళకి బాగా అర్థమైతే మనకు అర్థం కాదు. ఎందుకంటే మన దగ్గర మన సరస్సులు ఏవి కూడా గడ్డగట్టుకపో, అంత చలి ఉండదు. కానీ అమెరికాలో ఎలా ఉంటుందంటే, ఎంత చలి ఉంటుందంటే -డిగ్రీలోకి వెళ్ళిపోతాయి. -డిగ్రీలోకి వెళ్ళిపోవడం అంటే మీ ఇంట్లో ఉన్న నీళ్ళ గ్లాసు ఆ నీళ్లు గడ్డగట్టుకపోతాయి. నిజం, ట్యాంకులో ఉన్న నీళ్లు మొత్తము ఆ శీతలంకి అదేమైందంటే అది పూర్తిగా గడ్డగట్టుకుని పోతాయి. సరస్సులన్నీ సముద్రం అంతా కూడా మొత్తము ఐస్బర్గ్స్ తోటి, అంటే ఆ యొక్క థర్మల్ ఐస్బర్గ్స్ అంటే అదే ఐస్ గడ్డలతో పైన మొత్తం కప్పబడి ఉంటాయి. లోపల ఎక్కడో జీవులు ఆ నీళ్ళలో ఉంటాయి, పైన మాత్రం మొత్తం ఏమైపోతుందంటే ఐస్గా మారిపోతుంది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి ఇది ఐసే కదా అని చెప్పేసి నడుచుకుంటా పోతున్నాడు అనుకో, అలాంటి దానిపైన ఎక్కడ రంధ్రమై అందులో పడే తెలియదు. అంటే ఎక్కడ ఐస్ పగిలిపోయి అందులో పడిపోతాడో తెలియదు అనమాట. అంత డేంజర్. అర్థమైందా? అలా చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉంటారనమాట ఆ సమయాలలో. కొందరు ఏం చేస్తారంటే దానిపైన గేమ్స్ ఆడతారు, స్కేటింగ్ చేస్తారు. అలా చేస్తున్న సమయంలో అదేమైపోతుందంటే కొన్నిసార్లు ఐస్ పగిలిపోయి అది 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 విచ్ఛిన్నం అయిపోయి పగిలిపోయినప్పుడు ఆ మనిషి దానిపై నడుస్తున్న మనిషి ఆ నీళ్ళలో మునిగిపోతాడు. వింటున్నారా? అలా ఉంటుందట. అలాంటి అపాయకరమైన విధంగా ఉంటుంది ఒకవేళ మనం ఊహించి చెప్తే అన్నారు. అందుకే ప్రవక్త ద్వారా వచ్చిన రెవల్యూషన్, దేవుడు 7వ సంఖ్యల ద్వారా 7వ సంఘకాలపు దూత ద్వారా ఇచ్చిన రెవల్యూషనే సరైన రెవల్యూషన్. అవునంటారా? మిగతా సంస్థలన్నీ చెప్పినవని అబద్ధం. ఇప్పుడు చూడండి ఆ తెల్లని గుర్రం ఏంటి, వాడు ఏం చేయడానికి ప్రయత్నించాడు? తెల్లని గుర్రం పైన వాడు ఎందుకు స్వారీ చేస్తున్నాడు? మొదటి సంఘకాలము 2వ సంఘకాలం వారిని మోసం చేయడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. రాత్రి మనం చదివినా ప్రకటన 19లో, అవునా? నిజంగా యేసుక్రీస్తు ప్రకటన 19లో పరలోకము నుండి తెల్లని గుర్రంపై వస్తున్నాడు. వస్తున్నారా? చూడండి, వీడు భూమి పైన ఉన్నాడు. వీడు ఈ తెల్ల ఎదుగుదల సంఘకాలం ఎక్కడ జరిగినాయి?
సంఘకాలం ఎక్కడ జరిగినాయి? భూమి పైన. ఇప్పుడు ఏడో సంఘాలం ఎక్కడ జరుగుతున్నది? భూమి పైన. అంటే ఇప్పుడు ఈ స్వారీ చేయబడి ఎక్కడ ఉన్నాడు? పైన. కానీ ప్రకటన 19లో నిత్యత్వంలో నుండి వస్తున్నాడు. ఆ పిల్లల గురం స్వారీ చేసుకుంటూ వచ్చేవా చూస్తారా మీరు? సిద్ధంగా ఉన్నారా? నేను కొంచెం స్లోగా తీసుకుంటాను, మీ అందరికి ఇష్టమైతే. షో సమ్ ఫిగర్స్. సారీ, సాయంత్రం చూపిస్తా. నా సెల్ ఫోన్లోనే ఉండిపోయింది అది, అది నేను డౌన్లోడ్ చేశాననుకున్నాను. పోపు ఒక ముక్కోనపు కిరీటం అన్నది, నా సెల్ ఫోన్లోనే ఉండిపోయింది. ఓకే, నేను సాయంత్రం చూపిస్తాను దాన్ని. యేసుక్రీస్తుకి ఎలాగైతే కిరీటాలు ఉన్నాయో అక్కడ, ఇక్కడ మొదటి గుర్రము పైన స్వారీ చేస్తున్న వాడికి కూడా అలానే కిరీటాలు ఉన్నాయి. వింటున్నారా? అర్థమవుతుందని గమనించండి. ఇప్పుడు ప్రస్తుతం మన పోప్ వీడే, పోప్ ఫ్రాన్సిస్ చూ, పోప్ ఫ్రాన్సిస్ చూ, ప్రస్తుతం మన పోప్ రైట్. మరి జాగ్రత్తండి, అమెరికా మూలాల నుండి ఒక పోప్ వస్తాడని ప్రవక్త ప్రవచించారు. ఇతను అది కనబడుతున్నారు. ఇతను అమెరికా మూలాల నుండి వచ్చిన వాడే. రెండో విషయం ఏంటంటే, ఇతన్ని చూస్తూ ఉంటే దాదాపు నా ఇతని హయాంలోనే ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నేను చెప్తాను మీకు, ప్రవక్త చెప్పినవన్నీ నేను చెప్తాను. మొత్తం ప్రపంచంలో ఒకే ప్రభుత్వాన్ని తీసుకురావాలి అంటే ముందు మతాలన్నింటినీ ఐక్యపరచాలి. అర్థమైందా? మతాలన్నీ ఐక్యం కావాలి. వన్ వరల్డ్ రిలీజియన్, మొత్తం ప్రపంచమంతయు ఒకే మతం రావాలన్నమాట. వింటున్నారా? ఆల్రెడీ హిందువులుగా ఒప్పుకుంటారు. క్రీస్తైనా అల్లా అయినా యేసుప్రభైన ఒకటి అంటారు. అవునా కదా? అవునా కదా? క్రీస్తైనా అల్లా అయినా ఎవరు కృష్ణుడైనా ఒకటి అంటారు వాళ్ళు. వన్ వరల్డ్ రిలీజియన్ వాళ్ళు ఎప్పుడు రెడీయే హిందువులు? వింటున్నారా? ఇక ముస్లిమ్స్ అంటావా? ఆల్రెడీ వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేయడం ఏంటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వింటున్నారా? వాళ్ళ మసీదులో ఎరుషులేములో వాళ్ళ మసీదులోకి వెళ్ళి ప్రార్థనలు చేశాడు. వింటున్నారా? పోపు వెళ్ళి వాళ్ళతో ప్రార్థన చేశాడు. వారి యొక్క కాలు కూడా అడిగాడు. షో మీకు చూపిస్తారు. ఇవన్నీ ఎప్పుడు జరిగినండి? ఇప్పుడే. అలానే ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా ఏకమైన
ఏకమైపోయి పోపుతో ఐక్యత చెందారు. ప్రొటెస్టెంట్ సంఘాలని ఏకమైపోయి ప్రపంచ సంఘ సమాఖ్యంతో ఎప్పుడో పోపుతో ఐక్యం చెందారు. వింటున్నారా? ఇటు ప్రొటెస్టెంట్ సంఘాలు ఏకమైనాయి, అటు ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా ఆయనతో కలిసిపోయినాయి. నేను ఆ ఫోటో చూపిస్తాను మీకు. మరి ఇక్కడ ప్రవక్త చెప్పినట్లు అన్ని జరుగుతున్నాయి. చూపిస్తాను మీకు ఒక ఫోటో, ఎందుకంటే ఇలా సందర్భం వచ్చింది కదా. ఆ ఫోటో చూపిస్తాను మీకు. చూడండి, వీళ్ళు ప్రొటెస్టెంట్ సంఘాల యొక్క అధినేతలు, పెద్ద పెద్ద నాయకులు. వీళ్ళు ప్రొటెస్టెంట్ సంఘాల యొక్క అధినేతలు మళ్ళీ పోపుతో కలిశారు. ఈ ఫోటో అదే. ఇదిగో అన్ని మతాల వాళ్ళు, మన తమిళనాడు అమ్మ ఆమె ఫోటో మనం అప్పుడప్పుడు వరంగల్ కూడా చూస్తూ ఉంటాం. ఆమె సమావేశాలు జరుగుతాయి ఇక్కడ, హిందువులు ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ వాటికన్కి పిలిపించి వీళ్ళందరితో సంతకాలు తీసుకున్న ఫోటో కూడా ఉంది. ఏమిటో తెలుసా ఫోటో? మనమందరం ఇప్పటి నుండి ఒకటే, వేరు వేరు కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న మతాలని ఒకటే అని చెబుతూ వాళ్ళందరితో వాటికల్లో సంతకాలు తీసుకున్నాడు పోపు రీసెంట్గా. అప్పుడే దిగిన ఫోటో ఇది. మీరు గమనించారా, ఇందులో ఇజ్రాయెల్ నాయకుడు ఉన్నాడు, ముస్లిం నాయకుడు ఉన్నాడు, బుద్ధిస్టు నాయకుడు ఉన్నాడు, జైన నాయకుడు ఉన్నాడు. వింటున్నారా? మరి హిందువుల నాయకురాలు ఉన్నది, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు ఇందులో ఉన్నారు. ఏంటి వన్ వరల్డ్ రిలీజియన్? మొత్తం ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఐక్యత తీసుకొచ్చుట, దాని ద్వారా వాడు వాళ్ళందరి పైన, ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి పైన నాయకుడిగా రాజుగా వ్యవహరించుట. అయితే వాడు అలా కావాలి అంటే ముందు వధువు ఎత్తబడాలి. అవునండారా? ఎందుకంటే రాత్రి మనం చూసాం అడ్డగించు చిన్నది ఒకటి ఉన్నది. ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే పని చేయించున్నది, కానీ అడ్డగించుచున్నది మధ్యలో ఉన్నది కనుక అడ్డగించుచున్నది ఒలిపెడతడంలో వాడు తన సొంత కాలంలో బయలుపరచబడి. ఇప్పుడు వాడిని అడ్డగిస్తున్నది ఎవరంటే వదులు. పరిశుద్ధ ఆత్మని అడ్డగిస్తున్నారు, క్రీస్తు అడ్డగిస్తున్నారు. ఇప్పుడు ఎవరా క్రీస్తు అని ఇప్పుడు వధువులో ఉన్నాడు. క్రీస్తు వధువు ఏకమై ఉన్నారు ఇప్పుడు. అందుకే వాడు తన ప్రభుత్వాన్ని ఇంకా తీసుకురాలేకపోతున్నాడు వాడు. అయితే ప్రవక్త అంటున్నాడు, ఎప్పుడైతే అడ్డగించుచున్న ఈ యొక్క క్రీస్తు వధువు వెళ్ళిపోతుందో, వింటున్నారా, అప్పుడు వాడు తన సొంత కాలంలో బయలుపరచబడిన పౌలుగా రాస్తాడు కదా, అప్పుడు వాడు ప్రపంచానికి బయలుపరచబడతాడు. కానీ మనకు ముద్రలు తెరవబడటం వలన వాడు ఎవడో మనకు ముందుగానే బయలుపరచబడతాడు. వింటున్నారా? లోకానికి బయలుపరచబడదు, కానీ మనకు బయలుపరచబడతాడు. దేవుడు అందుకే మనకి ముద్రలు వధువు మాత్రమే ఇచ్చారు. చెల్లించాను కానీ మీకు ఇది అందరికీ కాదు. ఎవరి పేర్లతో రాయబడి ఉన్నారు, ఎవరినైనా ఎన్నుకున్నాడో వాళ్ళకే ఆయన దీన్ని బయలుపరుస్తా. మిగతా వాళ్ళకి ఈ విషయాలు మెసేజ్ వర్తమానం ప్రకారంగా ఈ రోజున మనం ఇవన్నీ చూస్తున్నాం పిల్లారా. మరి చూడండి, వాడు ఇప్పుడు ఒక ఒక దానిమంటారంటే ఒక మతాన్ని ప్రపంచం మొత్తంలో ఒకటే మతాన్ని తీసుకురావడం ప్రయత్నిస్తున్నాడు, చేస్తాడు, సక్సెస్ అవుతాడు. ఎందుకు అవుతాడు వాడు, ఎందుకు విజయం సాధిస్తాడంటే వాడి గురించి ప్రవచనం అలా ఉంది.
వారి గురించి బైబిల్ అలా రాయబడ్డది. అందుకే వాడు దాంట్లో సక్సెస్ అవుతారు. చూడండి, వాడు మొదటి సంకాలంలో జయం పొందుకుంటూ వచ్చారు. వారు చదివినా మనం మొదటి ముందు తెరబడినప్పుడు వాడు ఏం చేస్తున్నాడట, వాడు జయించుడు బయలు వెళ్ళాడు. వాడు ఎవరిని జయిస్తున్నాడంటే వల్లూరి కాదు, పెళ్లి కుమార్తెలు కాదు. ఆ మొదటి రెండు సంఘకాలంలో పెళ్లి కుమార్తె ఉన్నదా? ఉన్నదా చెప్పండి, ఉన్నదా? మొదటి ఎఫెసీస్ పురుల సంఘంలో ఉన్నదా? కానీ ఆ మొదటి మొదలులోనే ఆ తెల్లని గుర్రం పైన స్వారి చేయవాడు వీళ్ళని జయించలేడు. వీళ్ళే వాళ్ళు జయిస్తున్నా. మరి వాడు ఎవరిని జయిస్తున్నాడు? ఏర్పాటు వాళ్ళ పేరు ఎవరి పేరు గొర్రెల చూడడం రాయబడలేదు, వాళ్ళను వాడు చేయిస్తా ఉన్నాడు. గమనించండి, వాడు ఎంత మోసగాడంటే తెల్లని గుర్రం పైన బయలుదేరాడు కృష్ణాని. ఎందుకంటే అంత దగ్గరగా ఉంటేనే కదా మోసం చేయగలడు వాడు. యేసు చెప్పినట్లుగా సాధ్యమైతే ఏర్పరచుకున్న వాళ్ళని సైతము వాడు మోసము చేయడానికి ప్రయత్నిస్తాడు వాడు. అందుకే వాడు తెల్లని గుర్రం పైన బయలుదేరాడు మొదటి సంకాలంలో, మొదటి ముద్రలో. వింటున్నారా? క్రీస్తు ఎలా బయలుదేరాడు అలానే. కానీ వాడికి ఆయనకు చాలా తేడా ఉన్నది. ఆయన పరలోకము నుండి వస్తున్నాడు, ఆయన వీడు భూలోకంలో ఉన్నాడు. వీడు పైగా వీటిని చూడండి, వీని చేతిలో విల్లున్నది కానీ ఏం లేదు, వీటికి మన లేవు. అంటే వీడు ఏం చేస్తున్నాడంటే అంత బ్లఫ్ చేస్తున్నాడు అన్నమాట. జస్ట్ వాడు మోసం చేస్తున్నాడు అంటే ఏదో చేయిస్తున్నట్టు వాడు మోసం చేస్తున్నాడు. మోసగాడు వీడు, అవునండా? మోసపరచడానికి మాత్రమే వాడు విల్లు చేతిలో పట్టుకున్నాడు. కానీ మన దగ్గర బాణాలు లేవు. అదే 19వ అధ్యాయములో పరలోకము నుండి వస్తున్న క్రీస్తు తెల్లని గుర్రము మీద వస్తున్నప్పుడు ఆయన నోటి నుండి రెండంచుల వాడే కడగం బయలుదేరింది. అవునా? ఆ వాడేర కడగముతోనే ఆయన ఈ ప్రపంచ దేశాలను కొట్టడానికి వస్తున్నాడు. ఆయన వాక్యముతో ఏరడానికి వస్తున్నాడు. ఆయన తన రాజదండముతో ఏరడానికి వస్తున్నాడు. ఆయన కానీ అదే మీరు వీటిని చూడండి, వీడు కేవలం మోసం చేస్తున్నాడు. వీడు అవనండారా? పైగా వీడికి ఏ పేరు లేదు. కానీ ఆయనకు మాత్రము దేవుని వాక్యం అనే పేరు ఉన్నది. ఆయన వస్త్రములు రక్తములో ముంచబడినవి. మరి ఆయన ఆయన వస్త్రముల పైన తొడ పైన దేవుని వాక్యం అనే పేరు ఆయనకున్నది. రాత్రి మనం చూసాం నామం మారడం అంటే ఏంటో. హల్లెలూయ. ఓ దేవుడు అబ్రహామును అబ్రహాముగా మార్చాడు. ఎందుకంటే వాగ్దాన కుమారుడు రావాలంటే అక్కడ అబ్రహాము పేరు అబ్రహాముగా మారాలి. మృతతుల్యమైన శారాయి యొక్క గర్భము మరలా జీవింపబడాలి అంటే ఆమె శారాయి నుండి శారాగా మారాలి. జయం పొందుకునే వాళ్ళు వింటున్నారా? అది ఆ పేరు ఎందుకు మార్చుకున్నారు? జయం కోసం. చూడండి, ఇప్పుడు యాకోబు ఇజ్రాయెల్ అయ్యాడు. యాకోబు అనగా మోసగాడు. అవునా? యాకోబు మోసగాడు. కానీ రాత్రి అంతా ఆయన దూతతో పోరాడి గెలిచినప్పుడు ఆయన పేరు ఇజ్రాయెల్గా మారింది. ఇజ్రాయెల్ అనగా దేవుని రాజకుమారుడు అన్నట. జయం పొందుకున్నాడు అక్కడ. ఇప్పుడు 19వ అధ్యాయములో అక్కడ ప్రకటన 19వ అధ్యాయములో అతని గుణం పైన వస్తున్న క్రీస్తు కూడా జయం పొందుకున్నాడు ఆయన. అందుకే ఆయన పేరు, ఆయన నామము దేవుని వాక్యం అనే నామము ఉన్నది అక్కడ. హల్లెలూయా. అర్థమైందా అందరికి? అవనండారా? వీడికి కేవలం మోసం చేస్తున్నాడు ఇక్కడ. వీడికి కిరీటం ఇవ్వబడింది. గమనించారన్నమాట, అంటే అంతకు ముందు వీడికి కిరీటం లేదు. వీడిని గమనిస్తే మీరు మొదటి సంఘకాలంలో వీడు నికోలేట్ యొక్క క్రియలుగా బయలుదేరాడు. ఆత్మగా వీడు బయలుదేరాడు. వింటున్నారా? అర్థమవుతుందా? ఆత్మకి ఎవరు కిరీటం పెట్టగలరా? ఆత్మకి ఎవరు కిరీటం పెట్టలేదు. కాబట్టి ఆత్మని ఏమైందంటే ఒక బోలగా మారింది.
ఆమె ఈ బోధన ఏమైందంటే ఒక వ్యక్తిగా మారింది. హల్లెలూయా. మీరు గమనిస్తే మొదటి సంఘ కాలంలో అది ఒక ఆత్మ నిఖారిక క్రియలు, ఆత్మ. ఆ తర్వాత రెండో సంఘానికి వచ్చినప్పుడు అది బోధ, ఆమే. తర్వాత మూడో సంఘానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, వ్యక్తిగా మారిపోయాడు. హల్లెలూయా. మీరు గమనిస్తే ఇప్పుడు ప్రవక్త చెప్పిన మాటలను నేను మీకు చెప్పబోతున్నాను. మొదటి సంఘ అతను మొదటి సంఘ కాలంలోనే సవారి చేయటకు ప్రారంభించాడు. అతను ప్రతి కాలంలోనూ సవారి చేస్తున్నాడు. అవునండరా. హల్లెలూయా. మరి మీరు అపోస్తల కాలంలో కూడానా అని కూడా అడగొచ్చు నన్ను. అవును, అపోస్తల కాలంలో నికోలేట్గా పిలవబడ్డారు. నికోలేట్ అంటే అర్థం చూసాం కదా మనం. ఏంటి నికోలేట్ అంటే అర్థము? నికో అనగా చెప్పండి, నికో అనగా జయించుట, లైకి అనగా సంఘం అంటే సంఘాన్ని జయించుట. ఇప్పుడు ఈ నికోలేట్ క్రియలను దేవుడు ద్వేషించాడా? మొదటి సంఘంలో ద్వేషించాడా? చదువుగా మొదటి సంఘంలో. సో ఇది సంఘాన్ని జయించుకుంటూ వస్తున్నాడు వీడు అపోస్తల కాలంలో కూడా. అవునండారా. అందుకే మొదటిగా వీడు బోధనగా ఉన్నాడు, మొదటిగా వీడు మాటగా ఉన్నాడు, ఆ తర్వాత వీడు సంఘంలో ఏమయ్యాడు, బోధగా మారాడు. ఆ బోధనే ఒక వ్యక్తిగా మారిపోయాడు. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, చక్కని విలువైన వస్త్రమును ధరించుకున్న వారు ధనవంతులు, గొప్ప విద్య అభ్యసించిన విద్యావేత్తలు, కీర్తి ప్రతిష్టలను కోరువారు, వారి సంఘమునందు పరిశుద్ధాత్మను బోధించు బోధను వారు కోరుకునట లేదు. ఈరోజు వారికి ఇష్టమా? నేను ఎన్నో సార్లు సంఘ సంస్థల మధ్యలో వర్తమానాన్ని బోధించాను. ఆ బోధించిన వారిలో చాలా మంది ధనవంతులు ఉంటారు, గొప్ప విద్యావంతులు ఉంటారు, ఓ గొప్ప విలువైన వస్త్రాలు ధరించుకునే వాళ్ళు ఉంటారు, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మధ్యలో వెళ్ళి నేను వర్తమానం చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, కాలుంటాడు. ఎందుకు? వాళ్ళకు పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే బోధ వరకు నచ్చదు. అవునంటారా. హల్లెలూయా. వారికి పరిశుద్ధాత్మను గుర్చిన కార్యంలో అక్కర్లేదు. వారికి ఒక సంఘం ఉంటే చాలును. మరియు మనము నైసియా ఆలోచన సభ మరి మొదలగు వాటి వరకు రోమునకు వెళ్దుము అని వారు చెప్తున్నారు. కాబట్టి వారు అక్కడికి వెళ్ళి ఒక సంఘ సంస్థగా మార్చి అన్ని దేవతలను ఆరాధించడకు ప్రారంభించింది. అవునంటారా. రోమన్ క్యాథలిసం ప్రతిమ ఆరాధన అయి ఉన్నదని ఒప్పుకుంటారా? రోమన్ క్యాథలిక్లు ఆరాధించే ఆ స్త్రీ ఎవరో తెలుసా, మరి ఎవరో తెలుసా, అష్టాదేవతలు దేవత. చెప్పండి, వాళ్ళు ఆరాధించే మరి ఎవరో తెలుసా, అష్టాదేవతలు దేవత. ఆమెకు పేరేంటో తెలుసా, ఆకాశ రాణి దేవత. ఆమె ఆకాశ రాణిగా ఉన్న ఆమెను వాళ్ళు తల్లి అయిన మరియగా మార్చేశారు. అంతేకాకుండా చనిపోయిన భక్తులందరినీ మధ్యవర్తులుగా మార్చేశారు ఆమె. ఆ తర్వాత చిన్న గుండ్రటి రొట్టెను ఇంకా గుండ్రగా తయారు చేసి ఇది క్రీస్తు శరీరం అని చెప్పి జనాలను మోసం చేయడం మొదలుపెట్టారు. ఆమెంటారా. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే మొత్తము వాళ్ళు ఆ విధంగా పూర్తిగా మతాచారంలోకి వెళ్ళిపోయారు. మరి ప్రవక్త అంటున్నా మొట్టమొదటి సంఘము సంస్థగా మారింది ఎక్కడ అంటే 320 సంవత్సరమున క్రీస్తు శకం 320 సంవత్సరమున నైసియా సభ దగ్గర మొట్టమొదటిగా సంఘము సంస్థగా మారింది ఏది అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్. అందుకే అది తల్లి అని పిలువబడ్డది. మిగతా సంస్థలందరూ పిల్లలై ఉన్నారు, తల్లిలో నుండి వచ్చిన పిల్లలై ఉన్నారు. వింటున్నారా? అందుకే మనం చూస్తున్నట్లయితే రోమన్ క్యాథలిక్ ని అందుకే ప్రకటన 17లో దేవుడు తల్లి ఆ దానిని వేశ్యాన్ని తల్లి అయిన వేశ్యాన్ని పిలుస్తున్నారు. ఆమె దానికి పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. ఆమెనంటారా. ఎందుకు అదే మొదటిగా మారింది సంస్థగా మారిన చర్చ్ అదే. ఆ తర్వాత దాని వలె
అనేకమైన సంస్థలు పుట్టుకొని వచ్చినారు. ఇవన్నీ దాని పిల్లలై ఉన్నాయి. ఆమెనంటారా? హల్లెలూయా. మొదటిగా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి నేను. సంస్థ అనగా అర్థమేంటి? సంస్థ అనగా అర్థమేంటి? ఎన్నో అర్థాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి పాలక వర్గము చేతులకు వెళ్ళడం. సంస్థ అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రాఫ్ ఇక్కడ ఇంకో విధానంలో చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, మూడవ సంఘకాలం వరకు పరిశుద్ధాత్మనే సంఘాన్ని నడిపించుకుంటూ వచ్చారు. కానీ రోమన్ క్యాథలిక్ సంఘం వారు ఏం చేస్తారు అంటే, పరిశుద్ధాత్మను తీసివేసి, సంఘంలోని పరిశుద్ధాత్మను తీసివేసి, అంటే ఇంకో విధంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ యొక్క బోధ నుండి వాళ్ళు పక్కకు తిరిగి తొలగిపోయి, హల్లెలూయా, పరిశుద్ధాత్మ యొక్క బోధ నుండి వాళ్ళు తొలగిపోయి వాళ్ళు ఇప్పుడు సంఘం యొక్క నాయకత్వాన్ని మొత్తం, దూరండి, సంఘం పైన ఉన్న నాయకత్వాన్ని మొత్తము ఒక వ్యక్తికి ఇచ్చారు. వాళ్ళు సంఘాన్ని పరిపాలించడానికి, సంఘం పైన నాయకత్వం చేయడానికి ఒక వ్యక్తికి వాళ్ళు ఇచ్చారు అధికారం. ఎవరు ఆ వ్యక్తి అంటే? అందుకే మీరు గమనించండి, ఆ మొదటి ముద్ర తెరబడినప్పుడు ఆ తెల్లని గుర్రం మీద స్వారీ చేయవాడికి ఒక కిరీటం ఇవ్వబడ్డది. అయితే ఆ కిరీటం వాళ్ళకి ఎప్పుడు ఇవ్వబడ్డది అంటే మొదటి సంఘంలో కాదు. ఎందుకంటే మొదటి సంఘంలో కేవలం వాళ్ళ ఆత్మగా ఉన్నాడు అక్కడ. కానీ మూడవ సంఘానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా రోమన్ క్యాథలిక్ సంఘం సంస్థగా మారినప్పుడు సర్వాధికారం, సంఘం యొక్క సర్వాధికారాన్ని ఒక వ్యక్తి చేతి అప్పచెప్పినప్పుడు ఇప్పుడు ఆ నికోలేతో ఆత్మనే, ఆ నికోలేతో ఒక బోధనే ఇప్పుడు ఒక వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తి పోపై ఉన్నాడు. ఇప్పుడు సంఘం మీద సర్వాధికారాన్ని పోపుకి ఎప్పుడైతే అప్పచెప్పాడో అప్పుడే వాళ్ళతనికి కిరీటం ధరింపజేశారు. ఆ ముక్కోనపు కిరీటము ఇప్పుడు వారికి వచ్చింది. ఇప్పుడు ఆ మూడవ సంఘ కాలంలో వచ్చింది. ఇప్పుడు వారికి సర్వాధికారం ఇప్పుడు సంఘం పైన తనకున్నదని చెప్పారు. ఆమెనంటారా? నీకు అర్థమవుతుందా? వాడాలా తెల్లని గుర్రము పైన స్వారీ చేసుకుంటూ వస్తూ వాడు మోసగించుకుంటూ వస్తున్నాడు అక్కడ వాడు. ఇప్పుడు ఆ నికాలే క్రియలే ఇప్పుడు ఒక వ్యక్తి అయిపోయాడు. ఎవరు వాడు అంటే పోప్. ఎవరు వాడు? వింటున్నారా? మరి మీరు గమనిస్తే, మీరు గమనిస్తే క్యాథలిక్ సంఘము ఇది సర్వాధికారాన్ని పోపుకి ఎప్పుడైతే అప్పచెప్పారు, ఇప్పుడు పోపే పౌలు గారు చెప్పినట్టు తెలుసా, వాడు దేవుని యొక్క మందిరంలో కూర్చొని తానే దేవుడు అని చెప్పుకోవడం ఆరాధించబడతారు. ఇప్పుడు పోపుకి పాపాలు క్షమించే అధికారం ఉన్నది. ఇప్పుడు పోపు నరకంలో పడిన వారిని పరలోకానికి తీసుకెళ్ళగలడు. వింటున్నారా? అదంతా అక్కడ మూడవ సంఘ కాలంలో ప్రారంభమైంది. ఇప్పుడు పోపుకి ఎవరి పాపాలను క్షమించే అధికారం ఉన్నది? నరకంలో పడిన వారిని పరలోకానికి పోపు తీసుకెళ్ళగలడు అని చెప్పి వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారంటే, సంఘంలో ఉన్న వారి దగ్గర నుండి ధనం సంపాదించడం మొదలు పెట్టారు. ప్రజల దగ్గర నుండి డబ్బులు లాగడం మొదలు పెట్టారు. వాడు ఆ దేవుని మందిరంలో కూర్చొని తానే దేవుడిని పూజించబడతాడు. చెప్పిందా పౌలు గారు చైతన్యము ఊరుకూరికే చూపించడానికి రెడీ నామినేషన్ మీటింగ్ కాదు, ఒక్కసారి చూపిస్తారు. గుర్తుండిపోవాలి ఇక్కడ, ఆ మాటలు ఇక్కడ ఉండిపోవాలి. ఇక అవునంటారా? రాత్రి మనం చూస్తాం ఇప్పుడు అదే కార్యాన్ని అక్కడ మూడవ సంఘకాలంలో పోపు కిరీటం ధరించుకొని చేయడం మొదలు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునంటారా? చూడండి, నిజంగా ఇక్కడ ప్రవక్త చెప్పినట్లుగా, ఇక్కడ ప్రవక్త బోధించినట్లుగా నిజంగా ఇప్పుడు ఆ తెల్లని గుర్రము పైన స్వారీ చేయవాడు, వింటున్నారా, వాడు మోసం చేసుకుంటా వస్తున్నాడు. సంఘాన్ని మోసం చేసుకుంటా వస్తున్నాడు. ఏర్పాట్లో లేని వాళ్ళను మోసం చేసుకుంటా వస్తున్నాడు. ఇప్పుడు వారి కిరీటం ఇవ్వబడ్డది. ఎందుకంటే ఇప్పుడు బోధ ఏమైందంటే వ్యక్తి అయిపోయింది. నికోలేతు యొక్క
నికోలే యొక్క బోధ ఇప్పుడు వ్యక్తిగా మారాడు మూడో సంఖారంలో. అందుకే వాడి కిరీటం ఇవ్వబడ్డది, ఇప్పుడు సంఘం మన చేతిలోకి వెళ్ళిపోయింది. అందుకే వాడు ఇప్పుడు దేవుడిగా పూజించబడుతున్నాడు. ఆమెనంటారా హల్లెలూయా. మరి ఆ విధంగా వాడు ముందుకు వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమే చూడండి, ఇంకా ప్రవక్త కొన్ని విషయాలు ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. మీరు 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 జాగ్రత్తగా వినాలని నేను చెప్తున్నాను.